శ్రీకాళహస్తి ఎంపీడీఓ ఆఫీస్ నందు ఓటీఎస్ పై అవగాహన సదస్సును జిల్లా రెవెన్యూ జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ఓటీఎస్ పై ప్రజలకు అవగాహన కల్పించాలని స్థానిక ఎంఆర్ఓను విఆర్ఓలను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంఆర్ఓ జరీనా బేగం, ఎంపీడీఓ నరసింహమూర్తి, హౌసింగ్ ఏఈ అలీ, మండల గ్రామ పంచాయతీ విఆర్ఓలు తదితరులు పాల్గొన్నారు. ఏ కనపడినా సరే మనం ఒక ఈఎంఐ కట్టకుండా ఒప్పుకుంటారా? ఒక 4-5 ఈఎంఐలు చూస్తారు, కట్టకపోతే డిఫాల్ట్ కింద బుక్ చేసి ఫ్యూచర్ లో లోన్ లేకుండా చేసి ఒక సివిల్ కోర్టు లో సూట్ వేసి శాలరీ రికవరీ పెట్టించుకుంటారు. సూర్యుడి సంతకం పెట్టాలి, శాలరీ కూడా రికవరీ అవుతుంది. సో అంత ఇదిగా ఉన్నప్పుడు ప్రభుత్వం కాబట్టి, ప్రజలు కాబట్టి కొంత హ్యుమానిటేరియన్ కింద ఇండియన్ రోజులు అడగకుండా వచ్చే ఉన్నా కూడా అలా వదిలేశారు. బట్ ఏదో రోజు లెక్క పెరాల్సిందే కదా, ఏదో రోజు ప్రభుత్వానికి బాకీని మన లోన్ తీసుకున్న కట్టాలి కదా. అలా కట్టాలంటే గవర్నమెంట్ ఒక ఆలోచన చేసింది. ఇన్ని రోజుల తర్వాత కూడా మళ్ళా మనం మన వడ్డీ మొదలైన చేసి కట్టమంటే ఇబ్బందికరంగా ఉంటుంది. అలా చెప్పి వదిలేదే, ప్రభుత్వానికి బాకీ ఉంది కాబట్టి ఒక వన్ టైం సింగిల్ పేమెంట్ సెటిల్మెంట్ కింద ఎంత బాకీ ఉన్నా సరే ఒక 10,000 రూపాయలు కట్టించుకొని మిగతా అమౌంట్ అంతా కూడా మాఫీ చేస్తాము అని ఒక డెసిషన్ తీసుకుంది. ఇది క్లియర్ కట్ గా స్పష్టంగా చెప్పాలి, మీరు ప్రభుత్వానికి డబ్బులు మీరు కట్టట్లేదు, మీరు బాకీ పడిన ప్రభుత్వానికి బాకీ పడినటువంటి సొమ్ము తిరిగి చెల్లించలేదు కాబట్టి బాకీ మొత్తం మాఫీ చేస్తా ఉంది ప్రభుత్వము. కేవలం 10,000 రూపాయలు మాత్రమే వన్ టైం సెటిల్మెంట్ కట్టాలి అనే మెసేజ్ పోవాలి. అనే పోయింది, బట్ చెప్పాల్సిన వాళ్ళు కొంతమంది అలా కాకుండా మీ ఇల్లు రిజిస్ట్రేషన్ చేయిస్తారంట, మీరు 10,000 కట్టాలంట అని చెప్తారు. వాళ్ళకి ఏమనుకుంటారు, మా ఇంట్లో మేము సంసారం ఉంటే మా ఇంటికి మీరు కొత్తగా రిజిస్ట్రేషన్ చేసేది అని అనుకుంటారు. వాస్తవంగా ప్రభుత్వము ఒక హౌస్ పట్టా, డిపి పట్టా ఇచ్చి దాంట్లో లోన్ ఇచ్చి ఇల్లు కట్టిన తర్వాత అతనికి ఓన్లీ నివాస యోగ్యత మాత్రమే ఉంటుంది, స్వతంత్రంగా యజమాని హక్కులు ఉండవు. ఖచ్చితంగా డికేటి పట్టా తీసుకుని పోయి మనకు సబ్రిజిస్టర్ అవసరపోతే ఇది డికేటి పట్టా రిజిస్టర్ చేయలేనే అంటారు. ఆ విషయం వాళ్ళకి క్లియర్ గా అర్థమయ్యేట్లే చెప్పాలి.